जगदांबिका लोकमाता सकल सृष्टि की कारणभूतुरालगु सदा करिकरिंचु त्रिमूर्तुलैन मीरु जगत्पालकुलुगा उंटुन्नारु अंते काक मा शक्ति रूपालनु ओक्कोक्करिकी प्रसादिस्तुन्नारु స్వరూపనిలతో కూడి ఇంకా సృష్టి స్థితిలయ కార్యాలను నడిపించండి ఏనాడైనా విఘ్నాలు ఏర్పడినప్పుడు మీ శక్తులకు అతీతమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు తగిన సమయంలో కర్తవ్యం ఆదేశించి పరిపాలిస్తాం
ఆది పరాశక్తి యొక్క అంశమైన లక్ష్మీదేవి స్వయం సంభూతురాలై ఈ చోటానికరలో ఉద్భవించినది అందు గురించి దేవి నారాయణి లక్ష్మీ నారాయణి పద్ అంశమైన లక్ష్మీదేవి స్వయం సంభూతురాలై ఈ చోటానికరలో ఉద్భవించినది అందు గురించి దేవి నారాయణి లక్ష్మీ నారాయణి భద్రే నారాయణి అని మనం పిలుస్తున్నాం स्वामीवार दर्शन इलागे अलांटे चील पारे देवी समक्षानिक आविश्वास भजन नित्यं देवी दर्शन मुख्यम अम्म यొక్క అనుగ్రహంతో అన్ని జబ్బులు హరించిపోతాయి ఆరాధించే ఆస్తులను రక్షించడం కోసమే ఈ అమ్మ కారుణ్యమూర్తిగా ఇక్కడ వెలిసింది లేదంటే కారడివిగా ఉన్న ఈ స్థలంలో దేవి ఎందుకు ఉద్భవిస్తుంది ఇక్కడ దేవి ఏ విధంగా వెలిసింది స్వామి ఈ ప్రదేశం ఒకప్పుడు ఘోర కేకారణ్యం ఆనాడు ఆటవిక జాతి వాళ్ళు ఇక్కడ నివసించేవాళ్ళు వారిలో ప్రముఖుడైన వాడు కన్నప్ప అనే మహావీరుడు जोरासूत्र వీటి జోలికి ఎవరైనా వచ్చారంటే చేతులు విరిచి పారేస్తాం Thank you.
కోణలో కనిపించారో మిమ్మల్ందరిని వనదేవతకు బలి ఇచ్చేస్తాను జాగ్రత్త లేమందు లేమంటే ఈసారికి తప్పకుండా వదిలేస్తున్నాను తనలతో పోటీగా సూళ్ళో ఉండాలంటే భలే కష్టం ఆ రాజావారి సైనికుల్ని చెదిరించి పంపిస్తారా అదంతా నీకెందుకు నువ్వు బుద్ధిగా కాళ్ళు బట్టి నోరు మూసుకు పడుకో నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదయ్యా ఆ పాలగాళ్ళ సైనికులు ఎలాంటి వాళ్ళో తెలీదు తాగే రాక్షసులయ్యా మళ్ళీ కన్నప్ప ఉన్నంత వరకు ఒక్క సైనికుడైనా ఈ కోణంలోకి అడుగు పెట్టలేడు తెలుసా ఒకరు ఇద్దరు అయితే అంతేలే ఓ దుర్మార్గులు గుంపుగా వస్తారని నాకు భయంగా ఉందయ్యా దమ్మున్న వారి దగ్గరికి ఎంత మంది వచ్చినా ఏమీ అవదు మళ్ళీ పోనీ నీకంత భయంగా ఉంటే నా గుండెల్లో తలదాచుకో నీ భయాలన్నీ తీరిపోతాయి నువ్వెప్పుడూ వెతకరాలి మానవయ్యా నాకు ఈ ప్రపంచంలోనూ తప్ప ఇంకెవ్వరు లేరు నా బాధ నీకు తెలియదయ్యా నీకేదైనా ఆపద వస్తే నేను బ్రతకలేదయ్యా నాకే ఆపద రాదు మళ్ళీ ఈ కోణను కోణలో ఉన్న మృగాలను ఎలా కాపాడుకోవాలో ఈ కన్నప్పకు బాగా తెలుసు నువ్వేం భయపడకు పిల్ల పడుకున్నట్టు లేదయ్యా వద్దయ్యా వద్దంటే
తాళాలు కొట్టి తారంగమాడి అడుగుల్లో చిన్నారి నాట్యాలు తాళాలు కొట్టి తారంగమాడి అడుగుల్లో చిన్నారి నాట్యాలు మేఘాల సాగే ఏడేడు రంగులు మెరిసేలే మెరుపులై నీ కళ్ళలు మేఘాల సాగే ఏడేడు రంగులు మెరిసేలే మెరుపులై నీ కళ్ళలు మెరిసేలే మెరుపులై నీ కళ్ళలు బంగారు తల్లి మురిపాల వెళ్ళి మా ఇంత దోగాడు మందార వల్లి మా ఇంత దోగాడు మందార వల్లి ఆటల్లో అందాలు అలరించ హృదయాలు ఎల్లుగాలి ఆటల్లో అందాలు అలరించ హృదయాలు ఎల్లుగాలి హృదయాలు ఎల్లుగాలి బంగారు తల్లి మురిపాల వల్లి మా ఇంత దోగాడు మందార వల్లి మా ఇంత దోగాడు మందార వల్లి నల్లగా దిగునారా అని నల్లగా రామ్మా ఇదెక్కడ పిల్లండి చెలిగాను వస్తే దాని జూన్ ఎందుకుని ఉయ్యాను ఊగేలా ఉంది ఈ కన్నప్ప కూతురే ఇది నువ్వు కొడుకును కల్లేదాయే అందుకనే అమ్మాయిని కొడుకులా పెంచాను నేను గనక చనిపోతే ఇదే ఈ కొనకు రాడవుతుంది ఓహో గొప్ప అబ్బా కూతుళ్ళు చెప్పవే మరి అయినా నీకు ఇంకా ఓటుకుంది అంటే నేనే ముసల్దాన్ని అయ్యారా ఈ కోణంలో నువ్వు నేను కలిసి చిలకా గోరింకల్లా తిరిగాంగా దాని ఫలితం ఇక మీద నేనేం నీకు లొంగను అయిందేదో చాలు అరే అలా పారిపోకు మళ్ళీ ఆగు ఏమిటో ఇది నేనేదో తమాషాకు మాట్లాడితే ఏమని చూడు చూడుటు ఏమిటమ్మా చూడు ఎవరో వస్తున్నారు ఏదైనా వేట దొరికిందా నీలి పర్వతం మీద ఓ చచ్చి నేను పడింది నా వల దొరక నన్ను కరుణించావా మనం అక్కడ పోదాం నేను వస్తున్నా పద తినమ్మా మీ నాన్న వచ్చే వేళయింది మీ నాన్న వచ్చేటప్పుడు నీకేం తీసుకొస్తానన్నారు మరి ఏనుగు దంతం మంచి ముత్యాలు పగడాలు కూడా తెస్తా అన్నారు తెస్తారు తెస్తారు ఏడే నన్ను అడవిలో తిరగదని చెప్పాడే నీ మొగుడు ఏడేవాడు ఆయన వారిక్కడ లేరు వాడిక్కడ లేకపోతేనేవే నువ్వు రావే Thank you.
నీ నాన్నని తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళకే, ఇక్కడే ఉండు. తీసుకురానిదే నా పగ చల్లారదు. ధైర్యం ఉన్నవాళ్ళు నాతో రావచ్చు. కన్నప్ప, నన్ను అడ్డు పెట్టకురామప్ప. ఆ పాలగాన్ని అంతం చేసి వస్తాను. నువ్వు తొందరపడ కన్నప్ప, ఇదంతా నీ ఒక్కడి వల్ల జరిగే పని కాదు. పాలెం ధరను ఎదుర్కోవాలంటే శక్తి అవసరం. అందుకు తగిన శక్తి ధైర్యం నాకున్నాయి. లేదయ్యా, అది పొందడానికి మార్గం నేను చెప్తాను. వనదేవతను ప్రసన్నం చేసుకుంటే అందరినీ జయించడానికి నీకు శక్తి వస్తుంది. వనదేవతకు 101 పశువులను కానుగ్గా ఇస్తే ముల్లోకాల్లోనూ నిన్ను జయించడానికి ఎవరికీ సాధ్యం కాదు. అమ్మా వనదుర్గా, అమ్మా అమ్మా, మధువన దుర్గమ్మ, వరమొసగే దేవి. మధువన దుర్గమ్మ, వరమొసగే దేవి. మధువన దుర్గమ్మ, వరమొసగే దేవి. మన విని విను మొరలేకను పరమేశుని దేవి, వరాలొసగు దేవి, వరాలొసగు దేవి, వరాలొసగు దేవి, వరాలొసగు దేవి.
మధువన దుర్గమ్మ సరిపోతుంది కదా మల్లయ్య నూటొక్క పశువుని అర్పించాలి రోజు వెళ్ళాలి ఏ రోజైనా తీసుకెళ్లకుంటే వ్రతభంగం అవుతుంది నూటొక్క పశువుల్ని బలి ఇస్తే ఈ కన్నప్ప శక్తివంతుడవుతా ఆ పాలెగాని కోటను కూలుస్తాడు దుష్టుల్ని నాశనం చేసి పగ తీర్చుకుంటాడు మేము వెళ్ళొస్తాం మంచిది వెళ్ళిరండి గుడిసెలోనే ఉంచి రోజంతా ఆడుకుంటూ సరేనా సరే వనదుర్గకు బలి ఇవ్వడానికి ఏం చేస్తాం అదే నేను ఆలోచిస్తున్నాను రెండు రోజులు పట్టి తిరుగుతున్నాం ఒక్క పశు కూడా దొరకలేదు వ్రతభంగం అయిపోతుంది
మన దగ్గర దూరంది కదా దాన్ని పట్టుకెళ్దాం ఆ నేను ఆ సంగతే మర్చిపోయాను పోతే పోను నిద్రపోయాకే మనం ఆ దూడను తీసుకుపోదాం అది ఉదయాన్నే లేచి అడిగినప్పుడు ఆ దూడను పులో పుట్రో పట్టుకుపోయిందని చెప్పేద్దాం బంగారు తల్లి మురిపాల వెళ్ళి మా ఇంట దోగాడు మందారవల్లి ఆటల్లో అందాలు అలరించా హృదయాలు ఎల్లు గాలి హృదయాలు కానుకవటానికి మరేం దొరకలేదు ఈరోజేమో నేను దీన్ని తీసుకెడుతున్నా వద్దునమ్మా అది చిన్న పిల్ల దేవి కోపం వస్తుంది రోజు ఇస్తున్నావుగా బలి పోర్ణ ఈ దూడ కంటే మంచి దూడని నేను పట్టుకొచ్చి నీకు ఇస్తాను వద్దునమ్మా నాకు ఇదే కావాలి దేవి కోపం వస్తే అందరం చచ్చిపోతాం వద్దునమ్మా వద్దునమ్మా పోనీ దీనికి బదులుగా నన్ను ఇచ్చేయండి దీన్ని చంపొద్దు తప్పు పూర్ణ పాప అమ్మ నన్న ఉంటే చంపనిచ్చావా పూర్ణ పోలే నీకు అంత ఇష్టం అయితే ఇప్పుడు దాన్ని తీసుకుపోలే రామ్మ బంగారు తల్లి ఇలా పడుకో ఎక్కడికి పోవటం లేదా మా పక్కనే ఉన్నాను పడుకో కన్నప్ప కన్నప్ప గుడికి వెళ్ళే సమయం అయింది నేను బలి ఇవ్వను మీరు ఇక వెళ్ళొచ్చు వ్రతభంగం అయితే దేవి కోపిస్తుంది మన ఉద్దేశం నెరవేరదు ఏమైనా పర్వాలేదు నా బిడ్డ వంటిదే ఆ పశువు కూడా మరంతేనా ఇదే నా నిర్ణయం ఇక మీరు వెళ్ళొచ్చు ఏమిటి పూర్ణ అమ్మ పిలుస్తుంది నాన్న అమ్మ పిలుస్తుంది పూర్ణ ఏమిటి మన వదిలి అమ్మ నన్ను రమ్మంటుంది నాన్న అమ్మ నువ్వు చూడలేదా పూర్ణ
పాపకర్మల నుండి విముక్తి చేయడానికి దేవిలో లీనమైంది నీ కుమార్తె. స్వామి, నీకింకా రెండు జన్మలున్నాయి. ఒకటి దేవీ భక్తిని గాను, మరొకటి బిల్వమంగరుని గాను జన్మిస్తావు. స్వామి, వానితో పరమేశ్వరుని సన్నిధికి చేరుకుంటావు. మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నీ గుండెల్లో కొలువుంటాడు. స్వామి, దేవి కరుణ చేత ఈ ప్రదేశం ప్రఖ్యాతమైన క్షేత్రంగా మారుతుంది. కన్నప్ప మరణానంతరం వాళ్ళ మనుషులంతా ఈ ప్రదేశం వదిలిపోయారు. మంచినీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఈ పసి పాప మోగది, ఎవరి పిల్లో ఏమో ఇప్పుడు నా వద్దే ఉంటుంది. కొన్నాళ్ల దాకా ఈ స్థలానికి ఎవ్వరూ రాలేదు. చాలా ఏళ్ల తర్వాత పల్లె జాతి వాళ్ళు కొందరు నివసించేవారు. ఒకనాడు కొందరు స్త్రీలు పుల్లలు పచ్చగడ్డి కోసుకుందామని అక్కడికి వచ్చారు. ఏ లక్ష్మి, నువ్వు నరకదీసేవాడు వచ్చే వరకు దానికి ఎంత రుద్దులో పదునెక్కదులే. నోడు నీవే, నాతో ఎడకారు అలా అరకు. అరగది అరగది, బాగా అరగది, పొదునెక్కుతుంది. దీని మరి పని పాట లేదు. అయ్యో ఎందుకు వచ్చావు తల్లి? ఏం కాదు తల్లి, చెప్పండి. విచిత్రంగా ఉందా? నాకు కథ అనిపించు. సాగనిపించుకున్నారా? సాగనిపించుకోవటం అయితే కదా నాడు. ఏమిటర్రా, ఏం జరిగింది? స్వామి మాతో రావాలి, రాత్రి నుంచి రక్తం వస్తుంది. మీకేమైనా మతికిది పోయిందట్రా? రాత్రి నుంచి రక్తం రావడం ఏంటరా? ఒక అమ్మాయి కొడవలు పొద్దున పెడతా ఉంటే రాత్రి నుంచి రక్తం వస్తుంది, అదేమో సింధి వస్తుంది. నేను వచ్చి చూస్తానర్రా, తప్పుకోండి. పదండి పదండి పదరా. సందేహం ఏమీ లేదు, దేవే ఇక్కడ వెలిసి వెంటనే ఇక్కడ పూజ చేయాల్సిందే.
अयो నైవేద్యానికి పాత్ర రాలేదే నైశ్వరానా వదురా ఆలస్యం చేయడం ఎందుకు వేరే ఏదో ఒకటి ఈ కొబ్బరి చెప్ప చాలు साक्षात ललितांबिक अवतारमे इक्कड़ वेलिसिंदनि प्रचारमैंदि क्षेत्र निर्माण विग्रह प्रतिष्ठापन जरिगाय देवी लीललु कनिपिंचिन ई स्थलमे इप्पुडुन्न ई पवित्र क्षेत्रम अम्मा देवी इप्पुडु 7:30 अयिंदि इंतवरकु इक्कड़ उन्न मूर्ति सरस्वती देवी 12 वरकु भार्गवि तर्वात दुर्गा క్షేత్రంలో కదా సరస్వతి దేవి ప్రతిష్ట ఆ దేవి ఇక్కడికనే వచ్చింది అద్వైతంలో ఆచార్యుడైన శంకర గురుపాదులు ఆదిలో విగ్రహ ఆరాధన అంటే విశ్వసించేవారు కాదు అదొక మూఢాచారమని ఆదిశంకరుల అభిప్రాయం ఒకనాడు ఆచార్యుడు నడిచి నడిచి మైసూరులోని చాముండేశ్వరి క్షేత్రం దగ్గర అలసటతో స్పృహ కోల్పోయారు ఇదిగో జలం తీసుకుని తాగు నేను లేవలేకపోతున్నాను నాకు శక్తి లేదు పాత్రలు అందిస్తే కృతజ్ఞుని నీలో శక్తి లేదనేగా ఈ భూమిలో దేనికైనా శక్తి అవసరం శక్తి లేకుండా అణువు కూడా కదలదు అంతేనా నమ్మకం కలిగిందా దేవి శక్తి స్వరూపిణి జగన్మాత నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘో करी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी मादा శంకరా తల్లి ఏమిటి నీ ఆశయం దేవి నీ దాసునికి ఒకే ఒక కోరిక మాత్రం ఉంది అది అనుగ్రహించాలి కోరుకు దేవి ఇదే రూపంలో ఇదే దేశంలో అవతరించాలి విద్యాదేవత యొక్క అనుగ్రహం ఎప్పుడూ చూపించాలి అజ్ఞానం మాపి జ్ఞాన జ్యోతిని వెలిగించు మాత సరే ముందు నడుస్తూ ఉండు అంతే ఒక నిబంధన ఉంది ఎటువంటి సందర్భంలోనూ తిరిగి చూడొద్దు చూశావంటే అదృశ్యమవుతాను ధన్యుణ్ణి శ్రీమచ్చందన చర్చిదోజ్వలవపు శుక్లాంబర
Malika malalalita kundala pravila sanmuktavali shubhita sarvajna ఆనంద చేతనే ఈ దాసుడు తిరిగి చూశాడు. క్షమించు తల్లి. శంకరుడు నా నిబంధన ఉల్లంఘించాడే, నా తప్పు ఏమీ లేదు కదా. దాసుని కోరికల్లో ఎన్నాళ్ళ నుంచో ఒక ఆశయం ఉంది దేవి, ఈ దేశంలో ఉంటావని. అది సాధించాలని ఎంతో ఆనందించాను. నా అభ్యర్థనను అనుగ్రహించు తల్లి. సరే, ఈ స్థలంలో ఇక మీద మూకాంబికనే పేరుతో నేను పిలుస్తాను. ఇక్కడి నుండి మూడవ చామునకు నేను చోట ఇక్కడికి వస్తాను. ప్రభాత పూజ వరకు నేనక్కడే ఉంటాను. ధన్యుని మాత, ధన్యుని. నీ చల్లని చూపులతో అందరినీ కాపాడుతుంది. మధ్యాహ్నార్క సహస్ర కోడి సదృశం మాయాంధకారే సీతా మాయా జాల విరాజితాం మదకరిం మారేణ సంసేవితాం చూలం పాశగ పాల పుస్తకధరాం శుద్ధార్థ విజ్ఞానదాం తాంబాలాం త్రిపురాం శివేన సహితా ధ్యాయామి మూకాంబికాం ధ్యాయామి మూకాంబికాం. జనగి,
కాచాయిని విద్యావాసిని సర్వ విద్యా ప్రదాయిని రాజరాజేశ్వరి సౌందర్య లహరి తల్లి ఈ దాసుని అభ్యర్థన ప్రకారం దేవి ఈ ప్రదేశంలో నెలకొనడంతో ఈ వెంగి దేశం ఎంతో పుణ్యం చేసుకున్నది తల్లి నా ఆశయం ఫలించింది నా జన్మ తరించింది తల్లి ఈనాటికి ఉదయం 7:30 తరువాత మూకాంబిక క్షేత్రంలో తలుపులు తెరుచుకుంటే అంతవరకు ఈ దేవి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ కూడా చేయడమే సాక్షాత్ లలితాంబిక అవతార ఉద్దేశం అంబిక మహాశక్తిమంతురాలు పరమ సూత్రీయుడైన ఒక భక్తుణ్ణి యక్షుని నుండి దేవి రక్షించింది ఆ కథ వినాలనుంది స్వామి సుబ్బయ్య అనే వ్యక్తి హరిదాసుగా పేరు పొందినవాడు స్త్రీల విషయంలో కొంచెం చపలు ఒక రాత్రి హరికథ కాలక్షేపానికి అతడు ఒంటరిగా బయలుదేరాడు నీ గాజులే రమ్మని పిలిచే కమ్మని కౌగిలి చేరగా మన్మథ సుఖముల తేలగా నీ గాజులే రమ్మని పిలిచే విరిసిన కలువలో తున్నద నేను సుధలు చిందు రస జగమే నీవు చవి చూతము రావే చెలియా నాదరి మీ నాన్నగాడు ఉన్నాడు పోయాడు ఊరేగాడు తెలియదు నాకు సంధ్యమెందులకి ఇంకా పిలిచదనే నే నీ గాజులే రమ్మని కేశవా కేశవాయ్ కోతి వేదవా ఒరే కోతి వేదవా ఎక్కడ తెచ్చారా ఎవరు కావాలండి ఎవరు భారత ఆ కోతి వేదవ ఎక్కడా అదే నీ తండ్రి నాన్న తిరువురుకు హరికథ వింటానికి పోయారు యాబ్రాసి మనం లేకుండా వాడు వెళ్ళిపోతాడా నేను కూడా అక్కడికే వెళుతున్నాను అయితే భారతి ఏకాంతంగా ఉన్నావా శృంగార సమయం శుభకాలం మన అదృష్టం అనుకో రా దగ్గరకు రా మేము కొన్ని విషయాలు అడగాలి ఇక్కడి నుంచే వింటాను నువ్వు అక్కడ భారతి మనం అంటే భయపడుతోంది ఏమిటి కథ నీ వివాహం అయిందని కాలేదని అంటున్నారు అందుకు నువ్వు కంగారు పడకు గతమంతా ఒక స్వప్నంగా అనుకుని ఊరుకో నేనుండగా నువ్వెప్పుడు కలతో పట్టు మారే భారతి ఆలస్యమైంది స్వామి హరికథకు పోరా పోకుండా ఉంటానా నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళాలంటే మాకు మనసు రావడం లేదు ఆకారంలో రంభవో ఆనాటి విశ్వమోహినివో ఇదెక్కడ గొడవ నా పెళ్లి త్వరలోనే జరగబోతుంది జరగని ఇక్కడుంటే నేను అక్కడుంటే అదే భింగాడు మనం సర్దుకుపోదాలే నువ్వే సర్దుకుపోవద్దు కానీ నన్ను ఇలా వదిలేస్తే చాలు భారతి మాతో హరికథకు కళ్యాణ సుందరు వస్తే మాకు ఆనందంగా ఉంటుంది తెలుసా అవునవును హరికథ వింటానికి నువ్వు అక్కడే వెళ్ళు నిన్ను నీ రూపం చూస్తుంటే నోరూరుతోంది ఆహా ఆహా
మేము హరి కథలు అంటే పడిచేస్తాం అనుకో. తిరువురికి పోతున్నాం. ఆహా అలాగా, నాకు హరి కథలు అంటే చాలా ఇష్టం. నాకు తోడుంటే హరికథకు వెళదామని అనుకుంటున్నాను. నేను మీ వెంట రావడం నీకేం బాధ లేదు కదా? ఏమిటి కథ? కన్నెపిల్లను హరికథకు తీసుకెళ్లాలంతేగా. ఇవా ఇవా వెళదాం వెళదాం. వైద్యుడు చెప్పింది పాలే, రోగి కోరింది పాలే, అంతే కదా? అయితే రండి. కదులు 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 మరి. హాయ్, అంత తొందర పడవద్దు. మనం ఇలా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఇద్దరం నడుచుకుంటూ వెళదాం. చూడు కళ్యాణ సుందరి, బ్రతుకులో నీలాంటి ఓ అద్భుత సుందరితో కలిసి నడవటం సుకృతం చేసుకోవాలి. సుకృతం చేసుకోవాలి. మహనీయులతో చెట్టా పట్టాలేసుకు తిరగడం ఈ దాసురాలి భాగ్యంగా. గొప్పగా అన్నావు, గొప్పగా అన్నావు. చూడు కళ్యాణ సుందరి, ఇలాంటి వయసు పిల్లలతో శృంగారం గురించి శాస్త్రాల్లో చదువుతున్నప్పుడు అటువంటి అదృష్టం ఎప్పుడు పడుతుందా అని ఏనాటి నుంచో మేము కలలు కంటున్నాం, కలలు కంటున్నాం. దాసురాలు ఎంతగానో కోరుకుంటుంది స్వామితో ఏకాంతంగా గడపాలని. ఇది కల కాదు కదా? ఇది చూడు, రోమాలు తగురు పుడుస్తున్నాయి. ఈ సంగతి నాకు ఇందాకే తెలుసుంటే సమయం ఈ విధంగా వృధా అయ్యేది కాదు. రచకురాలవే, ఇంత సుఖం ఉన్నప్పుడు తిరువురు పోవడం ఎందుకు అని యోచిస్తున్నా. అలా అయితే హరికథకెళ్ళొద్దా? కృష్ణలీలలు మనం ఆ కథకి రాడేద్దామని యోచిస్తున్నా. మీ ఇష్టమే నా ఇష్టం. అమ్మా అంబికా, ఇది ఒక చేతిలో, ఇదా ఇదో గ్రంథం. ఏ సమయంలో ఈ గ్రంథం ఎందుకు? దూరంగా విసిరేయండి. అయ్యో, ఇందులో మహామంత్రాలు ఉన్నాయి, దీన్ని గురువు గారికి ఇవ్వాలి. అలా ఇచ్చిన మీదట చిన్నగా మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దాం. ఈ గ్రంథం ఆ మెట్ల దగ్గర ఉంచేయండి, గురువు గారు చూసుకుంటారు. అదే గురువు గారి ఇల్లు. అటు ఇటు తిరుగుతూ కాలు వృధా చేయకండి. అది రసికత, సుందరికి అంతా తొందర. అర నిమిషం తుమ్మిదలా ఎగురొస్తా. గ్రంథం గురువు గారికి అప్పగించేసి మిగిలిన కథ. ఏమిటి కథ? కృష్ణలీలలు. వినపళ్ళ కృష్ణలీలలు ఇప్పుడు వినిపించింది. ఏమిటి? ఎందుకాగా? కళ్యాణి నాతో కూడా రావాలి. కళ్యాణి అందరికీ చిక్కదని ఊరంతా చెప్తున్నారు. నా సంగతి చూపిస్తా వాళ్ళకి. అయ్యయ్యో, అలా రాకూడదు. మీ గురువు గారు ఏమైనా అనుకుంటారు. మీరే వెళ్ళి త్వరగా వచ్చేది. అడవిలో నీకు భయం వేయదు? వేయదు. కొద్ది క్షణాలు భయపడకుండా ఉండు. మీరు వచ్చేస్తారుగా. వస్తా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నిన్ను రక్షించడానికి ఒకరే ఉన్నారు. అలాంటి దాన్ని చంపేయండి గురు. చంపడం కుదరదయ్యా. యక్షుణ్ణి సంహరిస్తే దాని యొక్క ఫలితం వంశాన్నే నాశనం చేస్తుంది. నశించిన గురు, మనలోనికి పోదాం. పిశాచే పోతుంది లేదు. నిన్ను కూరండి, ఆ యక్షుని పోదయ్యా. అయ్యో, లోకంలో నిన్ను ఒక్క శక్తే కాపాడగలదు. ఎవరు? చిన్నగా తోటానికర దేవి సన్నిధికి వెళ్ళు. దేవి దగ్గర సాష్టాంగ పడు. అయ్యో, ఈ రాత్రికి ఎలా వెళ్ళనయ్యా? వెళ్ళలేను. యక్షి నన్ను పీల్చేస్తుంది బాబు. ఆమె నిన్నేం చేయలేదు. ఈ పైతుండ విసురుకుంటూ వెళుతూ ఉండు. క్షేత్రంలో అడుగు పెట్టగానే తుండుగుట విసిరే. తోటానికరమను మనసారా ప్రార్థించు, ఆమె నిన్ను రక్షిస్తుంది. గురు చెల్లు, గురు నేను మళ్ళీ వస్తానని నమ్మకం లేదు. దేవినామం చెప్పిస్తూ తుండుగుట విసురుకుంటూ వెళుతుండు.
భయపడకు తల్లి నా చోటానికి రమ్మా నన్ను రక్షించు అమ్మా నారాయణి కాపాడు తల్లి కాపాడు నేను పోతున్నా వెళ్ళరా నాకు బంగారం డబ్బు ఏం వద్దు నేను స్వామివారిని మనసారా కోరుకుంటున్నాను అర్థమైందిలే అందుకే పారిపోతానంటున్నాను నేను ఇలా మురిపించుక నా వైపు ఒకసారి చూడండి నా కౌగులు వద్దని వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అలా పారిపోతే ఊరుకోడు నీ మనసారా కోరుకునే కృష్ణలీలలు చూడాలి అమ్మా మనకేం నేను బతుకుంటే చాలు నన్ను చూస్తే మీకు ఎందుకంత భయం మనం ఏకాంతంగా మా ఇంటికి వెళ్దాం అక్కడ ఎవ్వరూ ఉండరు ఈ రాత్రి అక్కడ గడిపి వచ్చేద్దాం ఈశ్వరి లోకమాత చౌదానిక్కర భగవతి అయ్యో కాపాడాలి అగ్నిజ్వాలల్లో మరణించకుండా ఒక భక్తుణ్ణి దేవి రక్షించింది ఆ దేవీ భక్తుడే కన్నప్ప యొక్క పునర్జన్ముడు ఇలా పునర్జన్మలు ఉంటాయన్నది నిజమైన స్వామి కర్మఫలం అనుభవించి తీరే వరకు ఎన్నెన్నో జన్మలను పొందుతూనే ఉంటాం ఈ పిల్ల నేను అందరం ఇంతకు ముందు జన్మించాం ఇక ముందు జన్మిస్తాం భగవంతుని పాదసన్నిధి చేరే వరకు మనం పలు రూపాలలో జనన మరణాలు అనుభవించక తప్పదు ఆ దేవీ భక్తుని కథ చెప్పండి స్వామి చెప్తాను కన్నప్ప తర్వాత జన్మలో చంద్రశేఖరుడనే భక్తుడిగా జన్మించాడు మంత్రి ఈ అమాయకుడిని ఎందుకు అలా హింసిస్తున్నారు ఒక రాజావారి అమాత్యులు చేయవలసిన ఘోరమా ఇది సేనాపతి అందరం రాజావారి ఆదరణలో ఉన్నాం అందువల్ల ఆ రాజాజ్ఞని ధిక్కరించామంటే రాజు అమానుషుడు కాడు మంత్రి నేరాలు సంభవిస్తే బుద్ధి చెప్పటానికి సరిదిద్దటానికి బాధ్యత మంత్రిగా మీదే రాజాజ్ఞను పాటించడమే నా బాధ్యత మిగిలిన వాళ్ళ ప్రాణాలు పోయినా మీకు బాధ లేదు రాజు మాట నెరవేర్చాలి అది నీ కర్తవ్యం కాదు దైవ పూజ కావిస్తున్నందుకు నాలుక కత్తిరించమని రాజులా శాసించే మృగత్వం నాకు లేదు ఆ మాట అంటే
రాజ్యపాలన చేసే మహారాజా వారిని ఎదిరించినట్టవుతుంది. అంతేకాదు, నీవు కర్తవ్య పాలన ఉల్లంఘించడమే గాక రాజా వారిని అతిక్షేపించినారని చేస్తున్నావు. నేనన్నది తెలియజేయండి రాజా వారికి. ఏమైనా సరే ఈ అధర్మ ప్రవర్తన నేను సహించలేను. దేవి పరాశక్తి అమ్మా మహామయి కరుణించు. దేవి దేవి కాచాయిని కరుణించు. దేవి సామ్రాజ్యంలో నేను మాత్రమే దైవాన్ని. సేనాని రాజు మాట ధిక్కరించడమే కాక మమ్మల్ని అధిక్షేపిస్తున్నాడు. మంత్రి, ఈ ధిక్కారం నేను సహించలేను. వాణ్ణి బంధించి తీసుకురండి. అలాగే ప్రభు. మన ప్రజల్లో ఎవరు పరదైవాల్ని కొలుస్తున్నారో తెలుసుకోవలసిన సేనాధిపతి నేరం చేస్తే అతన్ని శిక్షించక తప్పదు. అలాగే జరిపించాలి ప్రభు. వాణ్ణి తక్షణం ఇక్కడ తీసుకురండి. అవశ్యం ప్రభు. చందుని బంధించి శ్రీవారి సన్నిధికి తీసుకురండి. కృతజ్ఞుడైన సేనాధిపతికి ఇచ్చే శిక్ష ప్రజలకు గుణపాఠం కావాలి. వాడు వాడి దైవం. కోట నుండి సైనికులు వచ్చారు తీసుకెళ్లడానికి. రాజా వారితో ఈ గొడవలు ఎందుకండి? రాజనేవాడు ఇప్పుడు రాజు మాత్రమే, దైవం కాదు. దైవాన్ని పూజించకూడదని చెప్పడానికి ఈ లోకంలో ఎవరికీ అధికారం లేదు. రాజు కోపం మీకు తెలుసుగా. దైవ కృప ఉంటే ఏ రాజు ఏమీ చేయలేదు. అది నా విశ్వాసం. ఏమిటి? తమని రాజావారు తీసుకురమ్మన్నారు. వస్తున్నాను వెళ్ళు. దగ్గరుండి తీసుకురమ్మన్నారా? పదండి చెప్తాం. మాతా అనుసరించేవాడు, రాజ్యపాలనలో శ్రద్ధ వహించవలసిన వాడు మహాసేనాధిపతి రాజు మాటను ఉల్లంఘించాడు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన మీ ఆజ్ఞలను శిరసావహిస్తున్నానుగా మహారాజా. రాజావారి కంటే వేరొక దైవం లేదంటే మాత్రం నేను అంగీకరించలేను. చందు, ఆ దేవుణ్ణి చూసావా నువ్వు? మమ్మల్ని చూస్తున్నావు, మా అనుగ్రహం వల్ల జీవిస్తున్నావు. అప్పుడు కనరాని దైవాన్నా కనిపించే మమ్మల్నా ఎవరిని పూజించాలి? ధరణీపతి, వాయువు కంటికి కనపడదు, మరి అది ఉందని నమ్ముతున్నాను. పగలు అనంత ఆకాశంలో నక్షత్రాలను చూడలేము. అందుకని అసలు నక్షత్రాలే లేవనుకోగలవా? తర్కించడానికి కాదు, మా మాట తిరస్కరించడానికి ఏం కారణం చెప్పుకుంటావో తెలుసుకోవాలని. అనుగ్రహిస్తే విన్నవించుకుంటాను. రాజు దైవాంశుడు, మరి అలాగని దైవం మాత్రం కాడు. ఈశ్వరుడు రూపరహితుడైన ప్రతి అణువణువులోనూ నిండి ఉన్నాడు. ఆ మహాశక్తి ఒక్కటే అనశ్వరమైనది. నువ్వు కొలిచే ఆ దైవం ఎవరు? ఆదిపరాశక్తి, జగత్రయ నాయకి, సాక్షాత్ జగదంబిక. నీకిప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు నమ్ముకున్న ఆ దేవి శక్తిమంతురాలు, లోకైక నాయకి అయితే అమావాస్య నాడు పూర్ణచంద్రుని ఆకాశంలో నువ్వు చూపించాలి. అలాగే చూపిస్తాను. అలా సంభవించలేదంటే రగిలే అగ్నిగుండంలో మాడి మసిపోతావు. గుర్తుంచుకో, మహారాజు గారితో సహా అందరినీ పుట్టించి ఈ ప్రపంచాన్నే శాసించే నా జగదంబిక అమావాస్యని పౌర్ణమి చేయటం మాత్రమే కాదు, రాత్రిని పగలు కూడా చేయగలదు. ఇది మీ వల్ల జరిగే కార్యమేనా? అమావాస్య నాడు పూర్ణ చంద్రుడు ఉదయించడం ఉన్నా ఆ దేవికి సాధ్యం కాలేదు, ఏదీ లేదు. అవునవును, అసాధ్యమైన పందాలు వేసి అన్నిటికీ ఆ దేవుణ్ణి నిందిస్తారు. జరగబోయేదేదో నాకు తెలుసు. నా దేవి దివ్యనామ స్తోత్రం చేస్తూ నేను మరణిస్తాను. అయ్యో, అందుకు మాట్లాడకండి. ఇటు చూడండి, అనురాగం ఏదైనా నా మీద మీకుంటే మీ చెప్పేది కొంచెం వినండి. మనం ఈ దేశం వదిలి ఏ ఊరైనా పోదాం.
నేను నువ్వు అనుకున్నంత భీరువుని కాను నా దేవి సత్యస్వరూపిణి తనని నమ్ముకున్న నన్ను కాపాడుతుంది ఒకవేళ మరణమే శరణ్యమైతే అదే దేవికి ఇష్టమైతే నేను సంతోషంగా చనిపోతాను నన్ను నాశనం చేస్తారా దైవ నిర్ణయాలు అందరికీ అర్థం కావు సత్యవతి సంతోషం సంతాపం జీవితంలో సహజం ఒకే విధంగా అన్నిటిని స్వీకరించాలి ఇప్పుడు ఈ కష్టం మనం తెచ్చిపెట్టుకున్నదేగా కాదు ఇది విధిరాత ఏది ఏమైనా నాకు దేవి మీద విశ్వాసం మాత్రం నశించదు రాజునే దైవమని నేను సమ్మతించడం కంటే నేను మరణించటమే మేలు అందుకు నేను ఏ శిక్షకైనా సిద్ధమే ఇది నా జీవితానికి అగ్నిపరీక్ష సత్యవతి నువ్వేం దిగులు పడకు నీకు వైధవ్యం రావాలని దేవి నిశ్చయించినట్లయితే అది అనుభవించక తీరదు ఇక నువ్వు నాకేం చెప్పకు అమ్మా కరుణామూర్తి కరుణించు తల్లే ఏడీవాడు ఆ దేవీ భక్తుడు తీసుకురాలేదా ఓ వచ్చావా స్వాగతం సుస్వాగతం ఎక్కడికి పోయింది మీ దేవి అమావాస్య నాడు పూర్ణచంద్రుని చూపించగలదన్న ఆది పరాశక్తి ఎక్కడికి పోయింది చందు నువ్వు ఆలోచించుకో కొన్ని నిమిషాలు గడువిస్తున్నాను కనరాని దైవశక్తిని మించింది రాజశక్తిని ఒప్పుకో రగిలే మంటల్లో పడి మరణించకు అబ్బా దేవి మహామయి శక్తి స్వరూపిణి ఈ దీనిని మరి ఆలకించవా ఈరోజు అమావాస్య ఇది రెండు పౌర్ణమిగా మారాలి ఆకాశంలో పూర్ణ చంద్రుని చూపించాలి మంత్రి తీసుకువెళ్ళండి దేవి జగదాంబ అన్నిటికీ నిన్నే నమ్ముకున్నాను రక్షించు దేవి రక్షించు చంద్రార్క వర్ణేశ్వరి దేవి చంద్రాంశు బింబాధరి కణాలపై బ్రతుకే దగ్ధమై వేడితి నిన్నే అభయంకరి అగ్ని కణాలపై బ్రతుకే దగ్ధమై వేడితి నిన్నే అభయంకరి మొదలను వినరావో జీవన సంగాయి తల్లి కరుణామయీ తల్లి కరుణమయీ చంద్రార్క వర్ణే
చంద్రాంశు బింబాధరి నీ పదములనే మాతా స్మరించు నాకు శరణమ్మే కరుణాకరి చంద్రార్కవనేశ్వరి దేవి చంద్రాంశు బింబాధరి కన్నుల వెన్నెల వెదజల్లి చంద్రబింబమై అలరారు చల్లని కన్నుల వెన్నెల వెదజల్లి చంద్రబింబమై అలరారు శపథం తీర్చే భవాని శపథం తీర్చే భవాని జన్మలో బిల్వ మంగళస్వామిగా జన్మించాడు. అంతటితో అతనికి పరమపద ప్రాప్తి చేకూరినది. బాధలు తీర్చే ఈ అమ్మవారిని బిల్వమంగళ స్వామి సేవించారు. మాసమాసంలో ఒకరోజు దేవి సాక్షాత్కారాన్ని పొందారు. అప్పటి నుంచే మాఘోత్సవాలకు ఇక్కడ ప్రాధాన్యత లభించింది.
ఇహలోక అనర్థాలను బాపి హస్త ఐశ్వర్యాలను ప్రసాదించగల అభీష్టదాయిని కూతురి గురించి బాధపడకండి భక్తుల కోసం వెలసిన తల్లి భక్తుల మొర ఆలకించకుండా ఉండదు దేవి అమ్మా పూజ వేడవుతోంది వీళ్ళు స్నానం చేశాక వస్తాను విషయంలో ఎవరూ సందేహపడకూడదు మనం మామయ్యకు సహాయంగా ఉంటానికి వచ్చామని పైవాళ్ళు అనుకోవాలి మరి ఆవిడ సంగతో ఇక్కడే తేల్చేద్దాం ఆమెకు పిచ్చకమైనప్పుడు ఈ కనులకి చంపేద్దాం అలా కాకపోతే కోనేట్లో తోసేద్దాం జీవిత పర్యంతం చిత్తచాంచల్యం గల అమ్మాయితో బతకటం నా వల్ల కాదు ఆమెను అంతం చేస్తే ఆస్తి ప్రస్తుతం అనుభవించడానికి నేను మాత్రమే ఉంటాను ఈ కాస్త కార్యం చేయడానికి ఇంత ఆలస్యం చేశావేరకు అలా తొందరపడితే కుదరదు పిచ్చి ఎక్కువైతే దానికి ఏనుగంత బలం వస్తుంది మనం ప్లాన్ చేసిన విధంగా చేస్తే సరిపోతుంది మాట ప్రకారం నేను క్యాష్ ఇచ్చేస్తాను అంత తప్పనిసరి అయితే ఆవిడ కథ నేనంతం చేస్తాను మరొక విషయం హడావిడి కావద్దు మంచి అవకాశం చూసుకుని కానీ రెండో కంటికి తెలియకుండా ఆవిడ చంపేస్తారని నీకు మాట ఇచ్చాను కదా దర్శనం జరుగుతోందా దర్శనం జరుగుతుందా దర్శనం జరుగుతోందా అని దర్శనం జరుగుతుందా అని అడుగుతోంది దానికింత వెటకారం ఎందుకు నువ్వే లోపలికి వెళ్ళి అడగరాదు సరే బిజినెస్ అంతా సెక్రటరీకి అప్పగించి ఎందుకు నేను ఇక్కడికి వచ్చాం అమ్మాయికి మీకు సహాయానికి ఎవరైనా ఉండద్దా ఆ తల్లికి మించిన తోడు ఎవరున్నారు అయినా రాజేశ్వరికి పిచ్చి ముదిరినప్పుడు సహాయంగా ఎవరైనా ఉండద్దా అది సర్లే జగదీశ్వరి నా కూతురి ఆరోగ్యం బాగుపరచు తల్లి అక్కడ వివాహం కోసం లగ్నం నిర్ణయించారు
పోతే బయలుదేరే సమయానికి ఓ టెలిగ్రామ్ ఆ పిల్ల మరణించింది. ఎంత పని జరిగింది? నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను. ఆ దేవిని దర్శించిన తర్వాతే ఇంటికి వెళ్దాం అనుకున్నాను. వివాహం కోసం కొన్న తాళిబొట్టు ఆ దేవి ఉండిలో వేస్తాను. అయ్యో అది కనపడటం లేదే. అయ్యో ఎక్కడ పెట్టారు? ఇందాక వెళ్ళినప్పుడు మళ్ళానే ఉంది. ఎక్కడో పడి ఉంటుంది, పద వెతుకుదాం. ఇక్కడెక్కడా లేదే. ఎక్కడ పడిందో ఏమో. మీరు ఏదైనా పోగొట్టుకున్నారా? అది చిన్న ప్యాకెట్, అందులో తాడి పట్టుంది. ఇదే నువ్వు చూడండి, ప్రదక్షిణ చేస్తుంటే దొరికింది. ఇది ఇదేనండి. ఎవరా అమ్మాయి? కోవిల్కి వచ్చి ఉంటుంది. ఎవరైతేనే సద్బుద్ధి గల పిల్ల. అంతే, లేదంటే మనకు తాళి కొట్టిచ్చేదా? రాజేశ్వరి ఏమిటో నెత్తనడక, త్వరగా నడు. నేను చెప్పిన నీలితావరా ఆపోనట్లోనే ఉంది. నేను ఎప్పుడు చూడలేదండి, ఒకసారి చూపించండి. అందుకేగా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. పద, భక్తుడైన సన్యాసికి దేవి బహుమతిగా ఇచ్చిందట ఆ నీలితామర. నాకు ఒకటి కోసమండి. అదేగా నా తాపత్రయం, త్వరగా నడు. ఏది ఎక్కడుంది? కనపడడం లేదే. కనపడడం లేదా? అసలు సరిగ్గా చూడు, అదిగో అక్కడుంది. ఇక్కడ అక్కడుంది చూడు. ఏమి కనిపించడం లేదండి. అబ్బా కళ్ళు పెట్టుకుని చూడు, కనిపిస్తుంది. అదిగో అదిగో అక్కడుంది. రాజేశ్వరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేనా? నీలితామర చూద్దామని వచ్చాను. నీలితామర ఇక్కడ? ఇక్కడేనండి, ఈ కోనేట్లోనే ఉంది. అని ఓ సన్యాసి చెప్పాడండి, ఉన్మాద స్థితిలో ఉన్న పిల్లని తీసుకురావడం తప్పని తెలియదు. పద తల్లి, అక్కడ అమ్మ నాన్న కాచుకుంటారు. నీ వెళ్ళనా? చీ, మంచి అవకాశం తప్పిపోయింది. సురేష్, నువ్వు అన్నట్టు జరిపించడానికి వీలు కాదయ్యా. ఎందువల్ల? అలా చూడు. అంతా అర్థం చేసుకుని ఆమెను వివాహం చేసుకోవాలని ఉద్దేశించాను. ఈ విషయంలో తొందరపడి నిర్ణయానికి రాకండి. దేవి ఉండిలో వేద్దామని తెచ్చిన పవిత్ర మంగళసూత్రాలు ఆమె చేతికి దొరికినప్పుడే ఎందుకు నాకలా అనిపించింది. క్షమించు సురేష్, అమ్మాయికి ఈ స్థితిలో పెళ్లి చేయడానికి నా మనస్సు అంగీకరించట్లేదు. అలా అంటే నేనేం చేయను? నా మనస్సుకు తోచింది నేను మీతో చెప్పాను. అమ్మాయిని దేవి సన్నిధికి తీసుకొచ్చాను. ఆ మహాతల్లి నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. తలుపులు తీశారు, నేను దర్శనానికి వెళ్తాను. వస్తాను, నేను అమ్మాయిని తీసుకొస్తాను. త్వరగా నడు. మనం తీర్థ దర్శనం చేసుకుందాం. రాజేశ్వరి, అక్కడ ఒక పెద్ద వృక్షం ఉందట. అక్కడే, అది చాలా పురాతనమైంది. ఆ చెట్టుకు ప్రదక్షిణం చేస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి అంటారు. శబ్దం అనిపించింది, వచ్చి చూస్తే ఈవిడ కోనేట్లో పడింది. ఈ ఉపకారం నా జన్మలో మర్చిపోలేదు. అమ్మా నారాయణ, అంతా దేవి అనుగ్రహం.
ఎంత ప్రయత్నించినా ఆవిడ మన చేతుల్లోంచి జారిపోతుంది రఘు. ఈసారి అలా వదిలేయకూడదు. పర్వాలేదు, అందుకో మంచి మార్గం ఉంది చెప్తున్నాను విను. ఇందులో ఉన్న ప్రసాదంలో విషం కలిపించాను, ఇది తీసుకెళ్ళి ఆవిడకి. ఎవరికి సందేహం రాకుండా ఆవిడ చూస్తుంది. ప్రసాదమేగా. నేను చూడలేదు. ప్రసాదం అనుకుంటాను. మట్టి పారేయండి, క్షమించండి నన్ను. నిన్నెందుకు క్షమించాలి? చేసిన తప్పుకు సిగ్గు లేకపోతే సార్ గుళ్ళో కడుతున్నది. పోతే పోయింది రండి, దానికింత బాధ ఎందుకు? తెలియక తగిలింది. ఎలా తగిలితేనే చేతికి ప్రసాదం పోయింది. నీకు ప్రసాదంగా కావాలి, నేను ఇప్పిస్తానండి. అతిగా మాట్లాడటం మంచిది కాదు. నా సంగతి బాగా తెలియదు నీకు. దేవాలయం కదూ, కొంచెం శాంతంగా ఉండు. పెద్దవాళ్ళ ముందు మంచిగా మాట్లాడాలి కదా. కోవిల్లో ఉన్నది ఎవరో తెలుసా మీకు? నీ పురాణాలు ఏం చెప్పద్దు, అదంతా మాకు తెలుసు. అయ్యా, మీ దేవూరు ఇక్కడెక్కడ దిగారు? దేవిని పూజించడానికి వచ్చారా? తాతల కాలం నుంచి మా చరిత్ర చెప్పండి, నువ్వు పోయేలా లేవే. ఇదంతా నీకెవరు చెప్తూ కూర్చుంటారు గాని, నీ పనులు చూసుకోపోవమ్మా. అయ్యో, ఇదొకసారి మలినమైంది. రేపు ఉదయం వచ్చినప్పుడు నేను తెస్తాను ప్రసాదం. నీ ప్రసాదం ఎవరికి కావాలి? ప్రసాదం పట్టుకొస్తుందట. మొహం చూడు బాబు, కొంచెం తిను. ఆ జస్ట్ ఎలా చూస్తుందో చూడు. వినరా బాబు? అయ్యో అయ్యో అయ్యో, నా బిడ్డ కూర పగలగొట్టావుటే. నా బిడ్డ కూర పగలగొట్టింది కూడా కాకుండా ఇంకా ఏడుస్తున్నావా? నిన్ను నేను చెప్పాను చూడు. ముదనష్టమ్మండ ముదనష్టం పిల్లని ఎన్నిసార్లు చెప్పాను ఇది పక్క చూడద్దని, ఇది పక్క రావద్దని. ఇప్పుడు గుర్తుందా? గుర్తుందానే తప్పు చేసింది కూడా చాలా. ఇంకా ఏడుస్తున్నావా? కూర పగలగొట్టింది చాలా, ఇంకా ఏడుస్తున్నావా? నిన్ను నేను చెప్పాను చూడు. ఇంకా ఏడుస్తావంటే ఏడుతున్నా. ఏం చెప్తావు చూడు, నువ్వు పద బాబు, నేను బోర్ కొని పెడతాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నువ్వు చెప్పేది నాకేం బోధపడ్డలేదమ్మా. ఈశ్వరుడికి మాత్రమే గిల్లిందా? ఎవరు నిన్ను బాధ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారా అమ్మా? ఇకపై నువ్వు ఎప్పుడు ఎక్కడికి ఆడుకోవడానికి వెళ్ళ. మీ అమ్మ నాన్న వచ్చాక వాళ్ళ పని మనం పడదు. మనం ఆలయానికి వెళ్ళి పూజ చేసుకుందాం. నీ జాతకాన్ని అమ్మ ఏనాడు మారుస్తుందో. రెండు రోజులు నేను ఊరికి వెళ్తున్నాను. ఈ వారంలోనే ఉద్యోగంలో చేరాలి. అలాగే మేము వెళ్ళాలి. మరి మనందరం కలిసే వెళ్దాం. రాజేశ్వరి కోలుకుంటే అందరికీ ఆనందంగా ఉండేది. అయినా ఈశ్వరేచ్ఛ ఇలా ఉంటే ఏం చేయగలం? అలా అధైర్యపడకండి, రాజేశ్వరికి తొందరలోనే నయం అవుతుంది. అమ్మా నారాయణి మహామాత, ఇదిగో డబ్బులు, పక్కనున్న కొట్టుకెళ్ళి ఓ సొంటి కాఫీ పట్టుకో. మిరియాల పొడే కషాయం పెట్టిస్తావా? చేతులు కాల్చుకోకు జాగ్రత్త అమ్మా. Thank you.
భార్య ఉన్నదినేంది ఈ పిల్ల తల్లిదండ్రులు ఎవరు నాకు కూడా తెలియదయ్యా నాకు దొరికితే తెచ్చి పెంచుతున్నాను అయితే ఈ బిడ్డను మాకు ఇవ్వకూడదా ఈ పిల్లను ప్రాణంలో ప్రాణంగా మేము పెంచుకుంటాం ఈ పిల్ల మూలంగా
నీ భార్య ఆరోగ్యం బాగుపడుతుందంటే తీసుకుపోండి. పోతే ఈ పిల్ల మొగదయ్యా. అయినా పర్వాలేదు. అయితే అమ్మాయి బుద్ధిమంతురాలు. బిడ్డకు అమ్మ దొరికింది, అమ్మకు బిడ్డ దొరికింది. పాపా పాపా ఎప్పుడు చెప్పాడు కదా ఏదో ఒక రోజు మీ అమ్మ నాన్న వస్తారని. ఇదిగో ఈవిడే మీ అమ్మ మీ నాన్న. నువ్వు వీరి వెంట వెళ్ళు. నేను చూడలేను. నువ్వు బాగా ఆనందంగా జీవించాలని ఈ వృద్ధ రాశి. అమ్మవారి అనుగ్రహం నీకెప్పుడు ఉంటుంది. పోదామమ్మా. వెళ్ళిరా తల్లి. మాకు సెలవిప్పిస్తారా? దేవీ కటాక్షం మీకెప్పుడు ఉంటుంది. ఈ సమయం వచ్చితే మళ్ళీ రాదు. అత్తయ్య మామయ్య బయటికి వెళ్ళారు. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు కూడా బాగా కాశీకి పోయింది. ఎక్కడ పోతే నీకెందుకు? అయ్యో నేనేమన్నాను ఇంత కోపం తెచ్చుకుంటారు? ఇంతకీ మా అత్తయ్యతో నీకేమవసరమో చెప్పు. నేను ఆవిడతోనే చెప్తాను. ఆవిడ వచ్చాక నేను వెళ్తాను. కర్మ పోదాం. ఏం చెప్తున్నావు? ఏమండి ఇటు చూడండి. అమ్మాయి ఏదో చెప్తుంది, నాకేం అర్థం కావడం లేదు. ఏదో సైకిల్ చేస్తుంది, మాట పడడం లేదు. నా బిడ్డకు మాట్లాడే శక్తి లేదు. నువ్వు అదే తలుచుకుని ఏడవకు. పిల్ల మూలంగానే నీ ఆరోగ్యం బాగుంది, అదే మన భాగ్యం అనుకో. అమ్మాయి అమ్మవారి సన్నిధిలో దొరికిందిగా, ఆ దేవే రక్షిస్తుంది. బడికెళ్తావా? రేపే నేను తీసుకుపోయి చేర్పిస్తాను. సరే. ఆ స్త్రీ మూలంగా వచ్చిందిరా అంత. ఆవిడ మనకు అడ్డుగా ఉంది. రాజేశ్వరిని చంపాలంటే ఆ స్త్రీ అడ్డం తొలగించుకోవాలి. నీకు అసలు బుద్ధి లేదు. తొలిదానికి దిక్కు లేదు, రెండో దానికి పెళ్ళన్నట్టుంది. నేను మరొక ఉపాయం చెప్తాను. ఆవిడ ఇక్కడే ఉండగా రాజేశ్వరిని ఇక్కడి నుంచి తప్పిస్తాను. మిగిలింది నువ్వు కూర్చే. చూడరా నా తడాక.
వచ్చినప్పటి నుంచి నేను వాళ్ళని అనుసరిస్తున్నాను. అందుకే సరైన సమయంలో రాజేశ్వరిని రక్షించగలిగాను. దేవి దేవి ఇష్టానుసారమే జరుగుతుంది. అయ్యో పూజ చేయాలా? నాన్నగారు రాలేదు. ఓహో నువ్వు కూడా వస్తావా? మనం వెళ్ళి స్నానం చేసి మన ముగ్గురం కలిసి పూజ చేద్దాం. ఏ సావిత్రి నేను ఆనాడే నీకు చెప్పాను, దేవి కృప మనకి ఎప్పుడూ ఉంటుందని.
అంటే అన్ని మంగళప్రదంగా జరిగాయి. ఇక ఊరికి పోతాం. మాసమాసంలో అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి. పోతే అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలవండి. సర్వశుభాలు జరుగుతాయి. సరే స్వామి. వందే కాచాయని వాణీ వరవణిని చోటాని కరవాసిని లక్ష్మీనారాయణి దేవి పరాశక్తి క్రీంకార పంజర సుఖీ ఓంకార రూపిణి ఆది పరాశక్తి క్రీంకార పంజర సుఖీ ముగ్గురు అమ్మల మూలపుటం మగ నమ్మితి నీ దివ్య చరణాళిక ఓంకార రూపిణి ఆది పరాశక్తి ప్రీంకార పంజర సుఖీ చేవారికి దర్శనమిమ్మమహాకాళి నోములు నోచి కొలిచేవారికి దర్శనమిమ్మమహాకాళి ప్రణవ మంత్రాలు ప్రజ్వలించే పావనమైన క్షేత్రమిది భక్తులందరమూర్తి సరసూలధారిణి సర్వవేదాంత సారిణి ప్రణారిణి సర్వవేదాంత సారిణి ఇంద్రనీల ద్యుత కోమలాంగిని పంచబ్రహ్మ స్వరూపిణి వాణియునీవే లక్ష్మియునీవే పార్వతి నీవే దేవీ